హలో గ్రామ ప్రజలారా నేను మీ కుక్కని మీరు ఎంతో ఇష్టంగా మీ పెంపుడు జంతువుగా మీలో ఒకరిగా పెంచుకునే కుక్కని మీరు ఆశ్చర్యపోనంటే నా నుండి గ్రామ ప్రజలకు చిన్న విజ్ఞప్తి నేను రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో ఉండబోతున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే పదింతలు ఎక్కువే డబ్బు ఇస్తాను వారు వెయ్యి రూపాయలు ఇస్తే నేను పదివేల రూపాయలు ఇస్తాను అంతేకాకుండా ప్రచారం ఉన్నన్ని రోజులు ఒక్కొక్క ఓటుకు ఒక మందు సీసా దానిలోకి నంజుకు తినడానికి కిలో చికెన్ క్రమం తప్పకుండా ప్రచారం ఉన్నన్ని రోజుల వరకు నమ్మకంగా ఇస్తాను ఇంకా ప్రచారం ఉన్నన్ని రోజులు మీ ఇంటికి కాపలా కుక్కలాగా ఉండి మీ పిల్లల ముడ్డి కూడా కడుగుతాను మీరు ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓటేస్తారని విన్నాను వారికి చదువు తెలివితేటలు ఎలాంటి అర్హత లేకున్నా ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికే ఊటేస్తారని విన్నాను నా వద్ద బోలెడు డబ్బు ఉంది మీ వద్ద ఓటు ఉంది ఇంకేమీ ఏమి అభ్యంతరం ఓహ్నేను కుక్కను అనేగా మీ అభ్యంతరం మీకు డబ్బు కావాలి నాకు ఓటు కావాలి అభ్యర్థి ఎవరనేది మీకు అనవసరం అయినా మీ మనుషుల కంటే నేనే నయం విశ్వాసంతో పడి ఉంటాను అదే మీ మనుషులైతే అధికారం రాగానే ఆడిన మాట తప్పుతారు ఆ తర్వాత ప్రతి పనికి అర్హత ఉన్న ప్రతి పథకం నీకు రావాలంటే ఎదురు డబ్బులు ఇవ్వాలి ఇది అన్యాయం కదా అని అడిగే అధికారం ఉండదు ఎందుకంటే డబ్బు తీసుకున్నారు కనుక కావున మీ మనుషుల కంటే నేనే నయం దయచేసి నా మీద జాలి చూపినా డబ్బు తీసుకుని మీ అమూల్యమైన వజ్రాయుధం అనే ఓటును నాకు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నా ఇట్లు మీ కుక్క